दिव्य औषधंला पनिचेस्तुंदी। रोजू पेरुगु सेविस्ते शरीरंलो व्याधि निरोधक शक्ति पेरुगुतुंदी। ఆరోగ్యనివ్వడంలో పెరుగును మించిన పదార్థం మరొకటి లేదు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యుత్తమమైంది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎసెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. మెంతులు ఇంచుమించు అన్ని రకాల వంటకాల్లో మెంతులను వాడుతూ ఉంటాం. ఎందుకంటే మెంతులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఔషధ లక్షణాలు కలిగిన మెంతులను వాడటం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఎల్డిఎల్ ఉంటుంది. మెంతులు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లైజరైడ్స్ను బ్యాలెన్స్ చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంది. ఈ పొటాషియం రక్తపోటు, గుండె రేటును నియంత్రించే సోడియంను సరిగ్గా పనిచేసేట్లు చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతులను తమ ఆహారంలో చేర్చుకోవాలి. మెంతుల్లో సహజంగా కరిగే ఫైబర్ గులాక్టోమన్నన్ ఉండటం వలన రక్తంలో చక్కెర శోషించే రేటును తగ్గిస్తుంది. వీటిలో అమెనో ఆమ్లం ఉండటం వలన మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందువలన మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట వరం. మెంతుల్లో ఫైబర్, అనామ్లజనకాలు అధిక మొత్తంలో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన విష పదార్థాలను బయటికి నెట్టేసి జీర్ణక్రియను సజావుగా సాగేట్లు చేస్తాయి. కొద్దిగా మెంతులను పెరుగుతో కలిపి తీసుకుంటే అతిసారం తగ్గుతుంది. మెంతు పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం ద్వారా అధిక బరువు పెరగరు. ఒక స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించుకోవచ్చు, బరువును తగ్గించుకోవచ్చు, జీర్ణ శక్తిని పెంపొందించుకోవచ్చు, ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్ను కరిగించుకోవచ్చు. తద్వారా పొట్ట తగ్గిపోతుంది. మెంతుల్ని పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తరువాత పౌడర్గా చేసుకుని చల్లబడిన తరువాత తినవచ్చు. ఇలా చేస్తే వేడి తగ్గుతుంది. మెంతి పొడిని గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. మెంతుల్ని పెరుగుతో కలిపి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దూరమవుతాయి. శరీరంలోని రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. పెరుగులో వీటిని కలిపి తీసుకోవటం వలన కలిగే లాభాలు. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో పెరుగు కొంచెం ప్రత్యేకమైనది. మనం ఆహారాన్ని ఎంత తిన్నా చివరగా కొంచెం పెరుగన్నం తింటే భోజనం సంపూర్ణమైనట్లని భావిస్తాం. పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే ప్రోబాక్టీరియాను అందించే ప్రత్యేక గుణం కలిగి ఉంటుంది. అందుకే మనకి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెరుగు మజ్జిగను తీసుకోమని డాక్టర్స్ చెప్తుంటారు, మన పెద్దలు కూడా చెప్తుంటారు. పెరుగు మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మన అందాన్ని కాపాడుకోవడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేయటం వలన అది మన చర్మం పైన ఉండే మృత కణాలని తొలగించి మాయిశ్చరైజర్ చేస్తుంది. గంటల తరబడి ఎండకు గురైన చర్మాన్ని చల్లపరుస్తుంది. ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూను నిమ్మరసాన్ని బాగా కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్ల నీటితో కడిగేస్తే వేసవిలో ముఖ చర్మం డామేజ్ కాకుండా ఉంటుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎముకలని బలంగా మార్చడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే పెరుగులో ఇవి కలిపి తీసుకోవటం వలన చాలా వరకు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తీసుకోవటం వల్ల అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గించి డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గటంలో కూడా మీకు బాగా సహాయపడుతుంది. రెండు, పెరుగులో చక్కెర వేసుకుని తినటం వలన శరీరానికి వెంటనే శక్తి చేకూరడమే కాకుండా మూత్రాశయ సమస్యలు దరిచేరవు. అలాగే వేడి చేసినప్పుడు చక్కెర కలిపిన పెరుగును తీసుకోవటం వలన ఒంట్లోనున్న వేడి తగ్గి చలవ కూడా చేస్తుంది. మూడు, కొంచెం వాము తీసుకుని ఒక కప్పు పెరుగులో కలుపుకొని తింటే నోటిపూత, దంతాల నొప్పి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. నాలుగు, ఒక కప్పు పెరుగులో కొద్దిగా మిరియాల పొడి వేసి కలిపి తీసుకోవటం వలన తిన్న ఆహారం జీర్ణమవుతుంది, మలబద్ధక సమస్య కూడా దూరమవుతుంది. ఐదు, పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయటం వలన మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి. ఆరు, పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తినటం వలన శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది, పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏడు, పెరుగులో కొంత పసుపు, కొద్దిగా అల్లం కలిపి తీసుకోవటం వలన
ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. 8 ఆరెంజ్ జ్యూస్ ను పెరుగులో కలిపి తీసుకోవడం వలన శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేస్తుంది. 8 పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమాన్ని యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. దీని వలన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి. అంతేకాకుండా పెరుగు తేనె కలిపిన మిశ్రమాన్ని దేవతల ఆహారం కింద ఆయుర్వేదం కూడా అభివర్ణిస్తుంది. ఇలా రోజు పెరుగును తీసుకోవటం వలన పెరుగులో ఉండేటువంటి B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు వృద్ధులకు ఇది ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.